ఆధ్యాత్మిక సాధకులకు ఉండవలసిన సత్యనిష్ట తన శిష్యులు మనోవాకాయాలలో ఐక్యంగా ఉండాలని శ్రీరామకృష్ణులు ఎల్లప్పుడూ నొక్కి చెప్పేవారు ఒకరోజు స్వామి బ్రహ్మానంద కలకత్తా నుండి రాగానే శ్రీరామకృష్ణులు నేను నీ వంక చూడలేకపోతున్నానెందుకు నువ్వేదైనా తప్పు చేశావా అని అడిగారు లేదు అని స్వామి బ్రహ్మానంద సమాధానమిచ్చాడు కానీ మనస్సులో తప్పు అంటే దొంగతనం కొల్లగొట్టడం వ్యభిచారం వంటివి కదా అనుకున్నాడు శ్రీరామకృష్ణులు మళ్ళా నువ్వు అబద్ధాలు కూడా చెబుతావా అన్నారు అప్పుడు స్వామి బ్రహ్మానందకు అంతకు ముందు రోజు స్నేహితులతో సరదాగా మాటల్లో తాను ఒక అబద్ధం చెప్పినట్లు గుర్తుకు వచ్చింది శ్రీరామకృష్ణులు ఇంకెన్నడూ ఆ విధంగా చేయకు అంధకార బంధురమైన ఈ కలియుగంలో సత్యసంధతే అసలైన నిజమైన ఆధ్యాత్మిక సాధన Ani akan